రామాయణంలో దేవుడు ఎవరన్నా? రాముడు. మహాభారతంలో కృష్ణుడు. ఈ రాజ్యంలో జగన్న దేవుడు అన్న. అలా చూపించాను సినిమాని. సినిమా సూపర్ అన్న. సినిమా గురించి చెప్పే వాటం లేవు. మా జగన్ అన్న ఫైర్, మా జగన్ అన్న ఫైర్ అన్న. సినిమా గురించి చెప్పే అవకాశం లేవు అసలు. ఏదైతే కేజీఎఫ్లో ఆ రామకృష్ణ బాబు బేడీ అమ్మకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చపోయించాడో, ఇదే మా జగన్ నాన్నకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చపోయించిన అన్న. ఇది మా జగన్ అన్న. కులంతో రాజకీయ దృష్టితో చూడకుండా ఒక మంచి మోరల్స్ ఎథిక్స్ ప్రిన్సిపల్స్ కలిగి ఉన్న వ్యక్తిని చూసినట్లుంటుంది. యూత్ కూడా మంచి ఇన్స్పిరేషన్. డైలాగ్స్ అసలు అభివాదం చేసే స్టైల్ జీవా గారిది అయితే యాజ్ ఇట్ ఈస్ దింపేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. కుంగిపోతాం కదా, కానీ జగన్ కుంగిపోలేదు. సో ఈ సినిమా చూస్తే అలాంటి ధైర్యం వస్తుంది అంతే. నచ్చిన సినిమా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు ఏదైతే చేశారో, దేనికోసమైతే వాళ్ళు పోరాడి దేనికోసమైతే ఉన్నారో అది మొత్తం క్రిస్టల్ క్లియర్గా కనపడిందండి మొత్తం మూవీలో. దాన్ని మూవీ అనద్దు, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అక్కడ పెట్టేశారు. మొత్తము 5 ఇయర్స్లో జరిగిన జర్నీ మొత్తం మాకు రీకాల్ అవుతున్నాయి 100%. అదే అండి, మూవీ చూసినాక ఏపీ పాలిటిక్స్ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 100% జగన్ కు ఖచ్చితంగా ప్లస్ అవుతుందండి ఈ మూవీ. 100% ప్లస్ అవుతుంది. యాత్ర 2 సినిమా చూసా, సినిమా అయితే బాగుందన్నా. ఈ సినిమాని సినిమా లెక్క చూస్తే బాగుంటుంది. మామూలుగా ఈ విమర్శలు కాకుండా మన పార్టీ లెక్క కాకుండా సినిమా లెక్క చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. నాకు నచ్చిన సినిమా అయితే నచ్చింది. ఎందుకంటే ఒక జీవా గారి యాక్టింగ్ కానీ మమ్మూటి గారి యాక్టింగ్ కానీ, యాక్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ ఇరిగి తీసేశారు. ఇది ఏంది అంటే మన జగన్ గారు బయోపిక్ అంతే. జగన్ గారు ఎలా సీఎం అనేది చూపించారు. ఎందుకంటే మనం సినిమా లెక్క చూస్తే ఓకే, కానీ మనం పార్టీ లెక్క చూస్తే మనకు నచ్చదు. పార్టీ లెక్క ఎవరు చూడకండి. ఇందులో చాలా బాగా ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే ఇరిగి తీస్తారు. సినిమా లెక్క చూసి వైఎస్ఆర్ జగన్ గురించి నేను చెప్పట్లేదు. సినిమా అయితే చాలా బాగుందన్న. జీవా గారు యాక్టింగ్ అయితే అసలు ఇంకా ఇది పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్కే మనం ఎన్ని మార్క్స్ ఇచ్చినా తక్కువ. ప్రతి ఒక్కరు యాక్టింగ్ చింపేశారు. ఇందులో ఓన్లీ జగన్ గారు బయోపిక్ చూపించారు. చాలా బాగా నచ్చింది నాకైతే. అంతేనా, సినిమా అయితే చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూశాను యాత్ర 2 సినిమా అయితే చాలా బాగుంది. అసలు జీవా గారి క్యారెక్టర్ ఆ డైలాగు సేమ్ జగన్ గారిని చూసినట్టే ఉంటుంది. కానీ సో సినిమా పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, లాస్ట్లో ఆ సీఎం అయ్యే విధానం కానీ, సో న్యాచురల్గా చూపించారనమాట జరిగిన స్టోరీని. చాలా చాలాగా గూస్ బంప్స్ వస్తాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఆ మమ్మటి గారి క్యారెక్టర్ కానీ, సో భారతి గారి క్యారెక్టర్ కానీ, అన్ని చాలా చాలా బాగున్నాయి. సో సినిమాకి ఏం కావాలో ఆ తోరిక అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. అందరు థియేటర్కి వచ్చి చూడండి యాత్ర 2. సో చాలా ఎమోషన్స్తో కూడిన సినిమా అనమాట. సినిమాలాగా చూడండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందరు థియేటర్కి వచ్చి చూడండి యాత్ర 2. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. సినిమా వేరే లెవెల్ ఉంది. జీవా గారి యాక్టింగ్ అయితే నిజంగా జగన్ అంటే జగన్ అని చూసినట్లే ఉందన్న. జీవా గారి యాక్టింగ్ కానీ, ఆ రోల్ కానీ, ఆ చెప్పే డైలాగ్స్ కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ సినిమా గురించి చెప్పాలంటే మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న ఇది. ఇంకా స్టోరీ అంటే ఆ స్టోరీ అయితే అందరికి తెలిసిన స్టోరీయే. అలాంటిది ఒక మంచిగా చూపించిందంటే వేరే లెవెల్ చూపించిందన్న. సాంగ్స్ కొన్ని కొన్ని సాంగ్స్ అయితే ఎమోషన్ సాంగ్స్ ఉన్నాయన్న. ఫస్ట్ ఆఫ్ కానీ చనిపోయినప్పుడు కానీ నిజంగా ఏడుపు అయితే నిజంగా వచ్చిందన్న. ఇంకోటి బీజిఎం అంటారా, బీజిఎం అయితే మామూలు కొట్లే ఇరగ కొట్టేసారు బీజిఎం కూడా. నాకు చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా అన్న, కంటెంట్ ఉన్న సినిమా ఇది. సో అందరికి వెళ్ళి చూడనన్న. అంటే మీరు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ పార్టీతో సంబంధమే లేదన్న. సో అన్ని పార్టీలు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా అన్న యాత్ర సినిమా అనేది. చాలా అంటే చాలా బాగుందన్న సినిమా. సో చెప్తున్నా కదా, ఎక్కడ తగ్గేదే లే అన్న. మమ్ముటి గారి యాక్టింగ్ కానీ, జీవా గారి యాక్టింగ్ కానీ అసలు ఉంటాయన్న నిజంగా వేరే లెవెల్. ముఖ్యంగా అసలు సోనియా గాంధీ అన్న, ఆమె యాక్టింగ్ అయితే అసలు ఆమె స్టైల్ కానీ, ఆమె గ్రేస్ కానీ వేరే లెవెల్ ఉందన్న. ఆమె యాటిట్యూడ్తో చెప్పే డైలాగ్స్ కూడా, ఒక్కొక్క డైలాగ్ కూడా వేరే లెవెల్ చూపించింది. సో సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందంట. ఫస్ట్ ముఖ్యంగా రెండు కారణాలు అన్న సినిమా చూడడానికి. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎందుకు పేరు ఎందుకు మారింది, ఎవరు మార్చారు, ఎలా మారింది అనేది ఒకటి. ఇంకోటి జగన్ అన్న సీఎం ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఎవరి వల్ల అయ్యాడు, ఇదన్న. ఈ రెండు క్వశ్చన్స్ మీకు ఆన్సర్ కావాలంటే సినిమా చూడండి యాత్ర 2. మీ అందరి పక్క నచ్చుతుంది అన్న సినిమా అయితే.